Hello friends, andariki namaskaram andi. Ee roju video lo morning lechin tarvata pregnant ladies emem cheyali. Mee morning dinacharyalo emem aaharam me teeskovali. Kachithanga emem panulu cheyala simple ga ee video lo telusukundamandi. Video aithe chaala interesting ga informative ga untundi. Miss avakunda chivari varaku chudandi. Friends, meer morning lechin ventane first cheyalsina pani emito telusa? Left side padukoni untaru kada, right side tirigi levali. Next chinna prayer cheskondi. Ee roju నాకు ఈ డే అనేది ఎలా ఉండాలి, ఈరోజు నేను ఏం చేయాలి, ఏమేం తినాలి, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఈరోజంతా నాకు బాగుండాలి అని పాజిటివ్గా ఆలోచిస్తూ ధ్యానం చేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాసు వేడి నీళ్ళు, మరీ ఎక్కువగా వేడి నీళ్ళు కాకుండా అలానే చల్లనీళ్ళు వద్దు, గోరువెచ్చని వేడి నీళ్ళు ఒక గ్లాస్ తాగండి. మీరు ఇలా తాగడం వల్ల నైట్ మీరు తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతే అది సరిచేస్తుంది, అలాగే మీకు మలబద్ధకం అనేది అవ్వదు. అలా వేడి నీళ్ళు తాగిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. నెక్స్ట్ మార్నింగ్ స్కిన్ కేర్ చేసుకోండి, చాలామందికి అలవాటు ఉంటుంది. ఫస్ట్ సెల్ఫ్ కేర్ చేసుకోండి, తర్వాత టైట్గా లేకుండా డ్రెస్సులు, లూజ్గా ఉన్న ఫ్రీగా మీకు కంఫర్టబుల్గా ఉన్నటువంటి డ్రెస్సులు వేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి పసుపు కలిపిన పాలు తాగండి. అలవాటు లేని వాళ్ళు అప్పుడప్పుడైనా సరే తాగండి. మార్నింగ్ ఇలా తాగడం వల్ల మీకు మంచి ఇమ్యూనిటీ పవర్ దొరుకుతుంది. కాచి చల్లార్చిన పాలల్లో కొద్దిగా పసుపు పేపర్ పొడి కొద్దిగా బెల్లం వేసి అలా ఒక్కసారి కలుపుకొని తాగండి. ఇలా తాగడం వల్ల మీకు బేబీకి ఎనర్జీ బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి బాదం పప్పు. ఈ బాదం పప్పు కూడా మీరు తాగే పాలల్లో వేసుకొని తాగచ్చండి. 4 నుండి 5 బాదం పప్పు రాత్రిలోనే నానబెట్టి మార్నింగ్ పొట్టు తీసి తినచ్చు, లేదా మీరు తాగే పాలల్లో వేసుకొని తాగచ్చు, అది పూర్తిగా మీ ఇష్టము. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా బాదం పప్పులో ఉండే న్యూట్రియన్స్ అన్నీ కూడా పూర్తిగా మీకు బిడ్డకి లభిస్తాయి. అలాగే నెక్స్ట్ వచ్చి 1-2 వాల్నట్ పేస్ట్ చేసుకొని పాలలో వేసుకొని తాగొచ్చు, లేకపోతే అలాగే కూడా తినచ్చు. మీరు మార్నింగ్ టైంలో ఇలా చేయడం వల్ల ఎంత ఎనర్జీ ఫుడ్ తిని ఉంటారో తెలుసా? జస్ట్ ఈ చిన్న సింపుల్ డైట్ మీరు ఫాలో అవ్వడం వల్ల అప్పటికే మీకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. వీటిల్లోనే మీరు తాగిన పాలల్లో, బాదం పప్పులో, వాల్నట్లో సూపర్ ఎనర్జీ వస్తుంది. బాదం పప్పు లేదు అంటే జీడిపప్పు, లేకపోతే వాల్నట్ లేదు అంటే పిస్తా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ముఖ్యంగా మీరు తినాల్సింది ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు ఒకటి అండి, మర్చిపోకుండా తినండి. కొన్ని వారాల్లో కొంతమంది తినరు కదా, స్కిప్ చేసి మిగిలిన వారాలన్నీ కూడా మీరు ఎగ్గు ఒకటి ఉడకబెట్టుకొని తీసుకోవాలి. నెక్స్ట్ టిఫిన్ ఐటమ్స్కి వచ్చేసరికి ఏమేమి ఉండాలి అంటే రాగి రెసిపీస్, రాగి రొట్టె కానివ్వండి, రాగి జావా. మార్నింగ్ రాగి సంగటి తినే అలవాటు ఉంటే తినండి, లేదంటే రాగి దోశ ఇలా తీసుకోవచ్చు. రాగిలో ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల మీకు ఆ రోజంతా కూడా మంచి ఎనర్జీ బూస్టింగ్ ఉంటుంది, నీరసంగా అనిపించదు. నెక్స్ట్ వచ్చి మినపప్పు, కొన్ని ప్రాంతాల్లో ఉద్దిపప్పు అని కూడా అంటారండి. 50 నుండి 100 గ్రాముల క్వాంటిటీ ఏదో రూపంలో, లైక్ గంజి కానివ్వండి, ఉద్దివడ, దోశ, ఇడ్లీ, మీ ఇష్టము. ఇది చాలా ముఖ్యము, ప్రోటీన్, కాల్షియం ఉంటుంది, మీకు బిడ్డకు హెవీ స్ట్రెంగ్త్ ఇది, ఇది మిస్ చేయకండి. నెక్స్ట్ వచ్చి వీట్ బ్రెడ్ తీసుకోండి, మార్నింగ్ టైంలో బటర్ వేసుకొని తీసుకోవచ్చు. బటర్ కూడా చాలా మంచిదండి, మార్నింగ్ టైం మంచి ఎనర్జీ బూస్టింగ్ ఇస్తుంది. డే అంతా కూడా ఫుల్ ఎనర్జీతో ఉండాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పిన ఐటమ్స్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చి కుక్ చేసినటువంటి బ్రొక్కోలీ అండి. బాగా కుక్ చేసి సలాడ్ లాగా తీసుకోవచ్చు, సాంబార్, ఫ్రై చేసుకొని తినచ్చు. ప్రెగ్నెన్సీలో ఇది చాలా మంచిది, బేబీ పూర్తి డెవలప్మెంట్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఆకుకూరలు, పాలకూర, దంటాకు, చిర్రాకు, మెంతాకు, ఇలా చాలా రకాల మనకు ఆకుకూరలు అవైలబిలిటీలో ఉన్నాయి కదా ఇప్పుడు. సో వేపుడు రూపంలో తీసుకున్నారో అంటే చాలా అంటే చాలా మంచిది, ఐరన్ కంటెంట్ సూపర్గా ఉంటుంది, మంచి ఎనర్జీ ఫీలింగ్ ఇస్తుంది. మార్నింగ్ ఆకుకూరలు తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపేషన్ నివారించి డే మొత్తం మీరు ఏం తిన్నా ఈజీగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ గర్భవతులందరూ కూడా మార్నింగ్ టైంలో ఒక ఫ్రూట్ తీసుకోవాలి, మంచిగా ఐరన్ కంటెంట్, విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ తీసుకోండి. పోమోగ్రానేట్, లేకపోతే అవకాడో, లేకపోతే యాపిల్. పోమోగ్రానేట్ అయితే జ్యూస్ చేసుకొని తాగొచ్చు, అవకాడో డైలీ ఒక హాఫ్ అవకాడో చాలండి, ఎక్కువ వద్దు. యాపిల్ తీసుకోవచ్చు జ్యూస్ రూపంలో, లేకపోతే పండు రూపంలో, అలాగే మీకు ఎలా ఇష్టం ఉంటే అలా తీసుకోండి. లేకపోతే మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇదంతా నా వల్ల కాదు అంటే ఫైనల్గా ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూసు,
ఒక 10 to 11 గంటలకు అలా తాగండి. మార్నింగ్ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా హెల్తీ ప్రెగ్నెన్సీ మీ సొంతం అవుతుంది. అలాగే హెచ్పి లెవెల్ కరెక్ట్గా ఉంటుంది. బేబీ చుట్టూ ఉన్న నీరు కూడా కొరత ఉండదు. మంచి ఎనర్జీతో ఉంటారు. కాల్షియం, ఐరన్, విటమిన్ సి మార్నింగే మీకు దొరుకుతుంది. బ్లడ్ లెవెల్ కూడా డిక్రీజ్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, టేక్ కేర్.